రాజమండ్రిలో ఉండే అమ్మవారి కౌలుకి వచ్చాం ఈరోజు ఆదివారం రోజు. ఈరోజు చాలా బాగా జరుగుతుందంట ఇక్కడ. మాతో పాటు మీరు కూడా చూడడానికి రండి ఫ్రెండ్స్. వెళ్ళి చూసి వద్దాం. ఓకే, ఇంకా కంటిన్యూ చేస్తాను వీడియో చూడండి. ఫస్ట్ టైం వెళ్తాం అనమాట, ఇంతవరకు వెళ్ళలేదు. రాజమండ్రి ఉన్నాం కానీ కోవెల బాగుంటుందని చెప్పారు. సో చూడడానికి లోపలికి వెళ్తాం. బ్యాక్ సైడ్ రైల్వే ట్రాక్, అది స్టేషన్ దగ్గరలో అనమాట ఇది కోవెల. చూద్దాం. ఎవరికైనా చెప్తారా పిల్లలకి? చెప్పారు, ఒక అతను చెప్పాడు. ఏసీ ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈ గుడి అనుకొని గుడి దగ్గరకు వచ్చాము. బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, సో బ్యాక్ సైడ్ ఉంది కదా అదనమాట, అదన్నా అది సాయిబాబు గుడి అంట. సో సో అక్కడికి వెళ్ళడానికి వచ్చాం మామూలుగా. సో అది అడ్రస్ అది కాదని చెప్పారు మామగారు ఇక్కడ. అందుకే మళ్ళీ ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం, చూద్దాం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ అన్ని పీఠాలు అవి ఉన్నాయి, సద్గురు పీఠం, జగద్గురు పీఠం అని చెప్పేసి ఇవన్నీ చాలా పీఠాలు ఉన్నాయన్నమాట. సో సాయిబాబు మందిరం, యోగా మందిరం చాలా ఉన్నాయి. కాశీలో ఉన్నట్లు ఉండిద్దని అందరు చెప్తున్నారు, చూద్దాం మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఓకే, సో ఇది చిల్డ్రన్స్ అనమాట వెళ్తున్నాం ఇది కూడా. ఓకే కదా, మీకు సూర్యాస్తమయ సమయంలో ఈ గుడి చూశారు కదా. సో మనకి ఇదంతా వచ్చి ఇస్కాన్ టెంపుల్ అనమాట, ఇస్కాన్ వాళ్ళది, కృష్ణుడికి సంబంధించింది అనమాట. సో సపరేట్ దాని వీడియో ఒకసారి చేస్తాను కుదిరినప్పుడు, బట్ కానీ లోపల వీడియోస్ అవి తీయనేరు అనమాట. సో ఇస్కాన్ టెంపుల్ లోపల వెళ్ళాం మేము లాస్ట్ టైం ఒకసారి, బట్ కానీ వీడియో తీయనివ్వలేదు. సో చూసారు కదా ఎలా ఉందో ఫ్రెండ్స్, ఈ ఇస్కాన్ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట ఈ రాయబండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఓకే, ఇది ఫ్రెండ్స్ మరో ఉజ్జయిని అని చెప్పేసి ప్రథమ వార్షికోత్సవం అని చెప్పేసి పెట్టారు. సో అంటే 1 ఇయర్ కంప్లీట్ అయింది అనుకుంటా, కొత్త గుడి కాబట్టి వార్షికోత్సవం చేస్తున్నారు. ఓకే, చాలా 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 బాగుంది బయట నుంచి. బయట నుంచి వీ చూస్తేనే చాలా బాగుంది అనమాట. సో చూడాలి ఇంకా లోపల ఎలా ఉండేది ఏంటి అనేది. అది చాలా గుడి బయట నుంచి అయితే బాగా నచ్చేసింది. మరి లోపల ఎలా ఉంది ఏంటి కదా అనేది వీడియో తీరిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. యాక్చువల్ అయితే మరో ఉజ్జయిని అనేది పెట్టారు, మరి చూడాలి దానికి అక్కడ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్యామిలీ పిల్లలతో పాటు వెళ్తున్నాము, చూద్దాం అవకాశం ఉంటే వీడియో తీస్తాను ఫ్రెండ్స్ లోపల, లేకపోతే చేసేది ఏం లేదు చూసి అలా వచ్చేయడమే. ఓకే, పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా చూస్తానికి. పార్కింగ్ ఏరియా చాలా బాగుండింది, మరి ఇటు నుంచి వస్తాయి కార్లు మరి. సో కార్ అయితే పార్క్ చేసింది, ఇవన్నీ మరుగు టాయిలెట్స్ అనమాట. సో ఇదంతా చాలా బాగుంది, ఈ కట్టడం కానివ్వండి ఇది చాలా బాగా అనిపించింది. ఓకే, సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఉంది ఫ్రెండ్స్, కూలింగ్ వాటర్ అనుకుంటా, బాగానే ఉండొచ్చు మేబీ. లోపల నుంచి చాలా మంది తింటా బయటకు వస్తున్నారు. సో లోపల ప్రసాదం పెడుతున్నట్టున్నారు, మేము కూడా వెళ్తాం ఆ ప్రసాదం ఏంటి కదా అనేది. సో గుళ్ళోకి ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్, చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో చూడండి. సో నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్, మరి ఎంతవరకు తీయనిస్తారు వీడియో అనేది తెలీదు. సో మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. సో ఇది టాప్ టు బాటం ఇవన్నీ ఒకే చెక్కతో చేసిన తలుపు అనమాట ఇది. సో చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎలా ఉందో, చూసారు కదా ఫ్రెండ్స్, చూసారు కదా తలుపు, చెక్క తలుపు అనమాట ఇది. ఇది చూసారు కదా ఎంత హైట్ ఉందో,
ఒకే చక్ర చేసింది అన్నమాట ఇది చాలా బాగుంది ఇది సో ఎంట్రన్స్ లో తేనెపట్టు అన్నమాట మీకు కనపడుతుందా లేదా ఫ్రెండ్స్ ఈవినింగ్ టైం కదా తేనెపట్టు చూశారు కదా ఎంట్రన్స్ లో రెండు ద్వారాలకు మధ్యలో బలే పెట్టిన చక్కగా కరెక్ట్ గా ఇది చూడండి అన్నమాట ఈ గోపురంలో ఉన్న గదులు లాంటివి అన్నమాట ఇవి గోపురం కట్టేటప్పుడు మధ్యలో మధ్యలో స్పేసెస్ అన్నమాట ఇది సో దాంట్లో నుంచి మధ్యలో నుంచి పైకి వెళ్ళొచ్చు అంటే మనం కాదు ఏదైనా వర్క్ చేసేవాళ్ళు ఏదైనా వస్తుంది పైకి వెళ్ళడానికి అనమాట చూసారు కదా ప్రతి ఒక్క గోపురానికి ఇది ఎంట్రన్స్లో మధ్యలో లోపలికి అనమాట ఇది టాప్లోకి సో ఇది ఓవరాల్గా గుడి అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది చూడండి చాలా అసలు ఎంత బాగుందో చూడండి ఇది అందరు వీడియోలు తీస్తున్నారండి అందరు వీడియోలు తీస్తా అందరు గుడి అందరు దేవతలు కదా స్టార్ట్ అవి ఒక్కొక్క పేరు చెప్తా ఉంటాను నువ్వు చెప్తున్నావు నేను చెప్పినా సరే ఫ్రెండ్స్ అయితే మేమైతే వీడియో తీద్దామని ఫిక్స్ అయిపోయాము లోపల అందరు వీడియోస్ తీసుకుంటున్నారు ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు అనమాట ఓకే సో ఇది బుద్ధుడు ఫ్రెండ్స్ ఇది బుద్ధ అవతారం అనమాట ఇది చూశారు కదా ఇక్కడ ఎన్ని విగ్రహాలు ఎంత కథ ఉన్నదో ఇది ఇది శ్రీకృష్ణుడికి సంబంధించింది అనమాట శ్రీకృష్ణుడి విగ్రహం ఇది సో ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అవి పెట్టున్నాయి అనమాట ఇక్కడ సో శ్రీకృష్ణుడి తర్వాత శ్రీరాముడు అనమాట సో శ్రీరాముడి విగ్రహం ఇది సో చాలా సూపర్ అంటే సూపర్ ఇది ఓకే నెక్స్ట్ శ్రీ పరశురాము అనమాట శ్రీ పరశురాముడు అని చెప్పేసి అంటారు కదా సో ఈ చరిత్రలో వారికి పెద్ద తెలియవండి సో బట్ కాకపోతే ఇక్కడ మరో ఉజ్జయిని అని పేరు ఎలా పెట్టారు కానీ దాని తగ్గట్టుగానే గుడి కూడా బాగా ఉంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి శ్రీ నవ శివలింగాలు అనమాట మా బుడ్డగాలు కూడా చూస్తున్నారు ఓకే శ్రీ నవ శివలింగాలు సో ఇది వామన అవతారం అనమాట ఇది ఇది కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇది వామన అవతారం అనమాట ఇది ఇది అబ్జర్వ్ చేయండి సో ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్ని గుడి చూసినట్టే అని చెప్పేసి అంటున్నారు ఇది నరసింహ అవతారం అనమాట ఇది నరసింహస్వామి అనమాట ఇది సో మనం ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి ఒక్కొక్క గుడి గురించి చూస్తూ ఉంటాం ఒక్కొక్క దేవుడి గురించి సో ఇక్కడ అందరూ దేవుళ్ళు ఉన్నారనమాట ఇక్కడ సో వరాహ చూసారా శ్రీ వరాహ అవతారం అనమాట ఇది సో వరాహము సో చాలా పవర్ఫుల్ అవతారం అనమాట ఇది సో దీని గురించి చరిత్ర చాలా ఉన్నది మనకైతే పూర్తి తెలియదు ఇది కూర్మ అవతారం అనమాట కూర్మం అంటే తాబేలు ఐడియా ఉంది చూసారు కదా ఎలా ఉందో తాబేలు కూర్మ సో ఇది వచ్చేసి కూర్మ అవతారం ఫ్రెండ్స్ ఇది సో మేమే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము ఎంజాయ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సో ఈ గుడి గురించి చాలా కనుక్కో చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆ చివర అక్కడ స్టార్ట్ అయ్యాము స్టార్టింగ్ చివర అక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యాం అనమాట ఇక్కడ నుంచి తిరిగి 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 ఇలా 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 తిరిగి ఇలా తిరుగుకుంటూ వచ్చాం అనమాట సో ఇక్కడ నుంచి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాం కూర్మ అవతారం దగ్గర ఉన్నాం అనమాట సో ఈ గుడి చాలా బాగా నచ్చింది చాలా బాగా ఉంది కూడా సో ఇంతవరకు మనకి నేను చూడలేదు ఐడియా లేదనమాట ఎవరో చెప్పారు ఆ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారనమాట ఇట్లా ఉజ్జయిని అమ్మవారు టెంపుల్ ఉంటుంది సండే బాగుంటుంది అన్నట్టు సో నాకు బ్లాగ్ వచ్చినట్టు ఉంటుంది బట్ చూసినట్టు ఉంటుంది అన్నట్టుగా నేను విత్ ఫ్యామిలీ వచ్చాను సో ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ చాలా హ్యాపీ అనమాట చాలా అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మా సబ్స్క్రైబర్స్ మా యూట్యూబ్ వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా తీస్తాను అనమాట చూసి ఎంజాయ్ చేయండి ఓకే మీకు ఇంకా అవతారాలు చాలా ఉన్నాయి ఇవన్నీ చూపిస్తాను ఇట్లా వరుసగా ఇలా ఇలా ఇవన్నీ చుట్టుపక్కల ఇవన్నీ చాలా ఆల్మోస్ట్ చాలా వరకు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇవన్నీ అవే మీకు చూపిస్తాను హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి ఓకే మోక్ష మౌని చూడు ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది గుడి చాలా చక్కగా
అవతారం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి మత్స్య అవతారం. ఇదేంటి ఇందాక మీరు చెప్పారు కదా ఇది అనమాట. సో శ్రీ మత్స్యావతారం అనమాట. పలకడం కూడా సరిగ్గా రావట్లేదు. సో ఇది మత్స్యావతారం అనమాట. ఓకే, సో ఇన్ని అవతారాలు ఇక్కడ పెట్టుకొని పూరి జగన్నాథుడు. సో అంటే కాశీలో ఉంటాయి కదండి గుళ్ళు, అలా అన్ని దేవతలు అన్ని గుళ్ళు ఇక్కడే ఉన్నాయి అనమాట. ఇది వచ్చేసి మనకి పూరి జగన్నాథుని ఆలయం. ఇది పూరి జగన్నాథుని అవతారం. సో ఇది సపరేట్గా అనంత పద్మనాభుడి గుడి అనమాట. చూసారు కదా అవతారం ఇది. సో ఇది లక్ష్మీనరసింహుడి అవతారం ఇది. సో లైటింగ్ దెబ్బకి పేర్లు కూడా కనపడట్లేదు. లైటింగ్ పేరు కనపట్లేదు. శ్రీ లక్ష్మీ నరసింహ అవతారం అనమాట ఇది. ఓకే, లక్ష్మీ హయగ్రీవ, లక్ష్మీ హయగ్రీవ. సో ఇది ఏమో మరి మనకు కరెక్ట్గా ఐడియా లేదు. లక్ష్మీ హయగ్రీవ. సో అది ఎంట్రన్స్ అనమాట. చట్టపై అట్లే భక్తులు.
యాక్చువల్ గా అటు సైడ్ నుంచి ఇలా ఇలా రావాలన్నమాట సో మేము ఏందంటే ఇలా వచ్చేసి ఇలా తిరిగి ఇలా ఇలా వచ్చేసాము అంటే రివర్స్ లో వచ్చేసాము మేము సో అది మధ్యలోకి వచ్చే తెలిసిందన్నమాట అది సో మళ్ళీ అటు వచ్చి ఫస్ట్ నుంచి అటు మామూలుగా తిరగడానికి ట్రై చేస్తున్నాం మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఫస్ట్ నుంచి వస్తాం అన్నమాట ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది అంతా సింగిల్ స్టోన్ అన్నమాట ఇది కనపడుతుంది కదా ఇది ఇది వచ్చి సింగిల్ స్టోన్ ఇది ఒకే స్టోన్తో చేసింది అది మీకు క్లియర్ క్లారిటీ లేదనుకుంటా ఇది చూపిస్తాను చూడండి ఈ సైడ్ నుంచి బాగా అర్థమవుద్ది సో ఇది ఇదన్నమాట ఇది చూసారు ఇది సింగిల్ స్టోన్ కింద నుంచి పై దాకా ఒకే స్టోన్ అనమాట ఇది అన్ని నక్షత్రాలు రాసున్నాయి అక్కడ దాని మీద స్టోన్తో చేసింది ఇది బాగా చాలా చాలా స్పెషల్గా ఉంది ఓకే నక్షత్రాలు రాసి